ప్రభుత్వం మెడికల్ కాలేజ్ల బాధ్యత నుండి తప్పించుకుంటోంది అన్నారు విడదల రజని. మెడికల్ కాలేజ్లను పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ ఆలోచన చేస్తున్నారు అన్నారు. పేదలకు భవిష్యత్తులో వైద్యం భారమవుతోందనే సందేహం కలుగుతోంది అన్నారు విడదల రజని. మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి స్కామ్ కి తెరతీశారు అన్నారు. 100 రోజుల్లో మెడికల్ కాలేజ్ల సెల్ఫ్ ఫంక్షనింగ్ జీవో రద్దు చేస్తా ఉన్నారు. ఇంకా ఆ జీవో ఎందుకు రద్దు చేయడం లేదు, ఎవరు ఆపుతున్నారు అంటూ ప్రశ్నించారు విడదల రజని. ప్రభుత్వం మెడికల్ కాలేజ్ల బాధ్యత నుండి తప్పించుకుంటోంది, మెడికల్ కాలేజ్లను పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేయాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి విడదల రజని. ప్రభుత్వ చర్యలతో పేదలకు భవిష్యత్తులో వైద్యం భారమవుతుందనే సందేహం కలుగుతోందని, మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి స్కామ్ కి తెరతీశారని అన్నారు. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 100 రోజుల్లో మెడికల్ కాలేజ్ల సెల్ఫ్ ఫంక్షనింగ్ జీవో రద్దు చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఇంకా జీవో ఎందుకు రద్దు చేయడం లేదని విడదల రజని ప్రశ్నించారు. అనారోగ్య సమస్య వస్తే ఇప్పుడు పేదవాడి జోబులోంచి ఈరోజు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకెళ్తున్నారా అనేటువంటి సందేహం మాకు కలుగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ఈ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేస్తూ ఒక పెద్ద స్కామ్కి తెరతీస్తున్నారని మనకు సందేహం కలుగుతూ ఉంది. ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని అవి సెల్ఫ్ సర్వైవ్ అవ్వాలి, సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేటువంటి ఒక విధానాన్ని మేము తీసుకొచ్చాం. మరి ఆ విధానాన్ని ఆ రోజు మీరు తప్పుబట్టి మీరు అధికారంలోకి వచ్చాక జీవోని రద్దు చేస్తామని మీరు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎవరు అడ్డుకోవట్లేదు కదా, ఎవరేం ఆపట్లేదు కదా, ఎవరు మిమ్మల్ని ఆపారా? మరి ఎందుకు అదే జీవోని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నారు? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.